మద్భక్త శంకర ద్వేషీ మద్వేషీ శంకర ప్రియ తావుకం చంద్ర దివాకర అద్భుతమైన శ్లోకం నా భక్తుడు శివుణ్ణి ద్వేషిస్తాడు శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నాడు ఆ ఇద్దరూ నరకానికి పోతారట ఎంతకాలం నరకంలో ఉంటారో తెలుసా శివుణ్ణి పొగిడి విష్ణువుని ద్వేషించిన విష్ణువుని పొగిడి శివుణ్ణి ద్వేషించినా ఆ ఇద్దరు శాశ్వతంగా నరకంలో ఉంటారని చెప్పకుండా యావచ్చంద్ర దివాకరవు తావ్ నరకం యాత సూర్యచంద్రుడు భూమి మీద కనపడుతున్నంతకాలం నరకంలో ఉంటారట సూర్యచంద్రులు కనపడకుండా పోవాలంటే ప్రళయం రావాలి ప్రళయకాలంలో లోకాలు నాశనమయ్యేంతకాలం వాళ్ళు నరకంలో ఉంటారు అందుకే జ్ఞానులు ఎప్పుడూ ఆ ఇద్దరిని పరస్పర భేద దృష్టితో చూడకుండా ఇద్దరూ ఒకటే అని గ్రహిస్తారు ఇక మీదట మీరు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది పురాణాల సారం తెలిస్తే శివకేశవులకి భేదం పాటించకండి శివాలయానికి వెడితే విష్ణు విష్ణు ఆలయానికి వెడితే శివుడు కనపడటం యోగం అలా కనపడే స్థితికి వెళ్ళాలి మనం అంతేకాని ఇద్దరిని వేరు వేరు అనుకుని విభేదిస్తే ఇద్దరూ నశించిపోతారు సూర్య చంద్రుడు ఉన్నంతకారం నరకంలో ఉంటారు కాబట్టి మేమిద్దరం ఒకటే అని నా భర్త చెప్పాడు అప్పటి నుంచి మీ ఇద్దరి యొక్క అభేదతత్వం తెలుసుకుని శివకేశవులిద్దరూ ఒకటేనని గ్రహించాను అప్పుడే నా భర్త నాకు ఒక సలహా ఇచ్చాడు నేను దొరకాలంటే శివుడిని పట్టుకోవాలి శివుడు దొరకాలంటే నన్ను పట్టుకోవాలి ఎవరైనా నారాయణ అని నన్ను పిలిచి శివదర్శనం చేయించంటే నేను తొందరగా శివదర్శనం చేయిస్తాను అదే విష్ణు దర్శనం కావాలంటే శివుణ్ణి ప్రార్థించి విష్ణు ద్వారా నాకు ఈ పనులు చేసి పెట్టంటే శివుడు నన్ను పురమాయించగానే నేను ఆ పని చేస్తాను నా వల్ల పని అవ్వాలంటే శివుణ్ణి పట్టుకోవాలి శివుడి వల్ల పని అవ్వాలంటే నన్ను పట్టుకోవాలని చెప్పాడు నా భర్త ఇప్పుడు నాకు నా భర్తతో పని ఉంది అందుకని నేను పట్టుకున్నానండి ఆవిడ నా భర్త నన్ను శపించాడు ఆడుగుర్రం అయిపోమ్మని అందువల్లే ఇక్కడ నేను బడబా రూపంలో బడబా అంటే ఆడగుర్రం ఇక్కడ తపస్సు చేస్తున్నాను శాపానికి అవధి ఏమిటి అని అడిగాను అప్పుడు నా భర్త నా వల్ల నువ్వు గర్భం ధరించి పిల్లవాడి కంటే నీకు శాప విముక్తి అన్నాడు అందువల్ల నాకు శాప విముక్తి కావాలంటే నా భర్త ఎక్కడికి రావాలి నా భర్త ఎక్కడికి రావాలంటే నిన్ను పిలిచానందుకని ఇప్పుడు నువ్వు వెళ్ళి నా భర్తని నా దగ్గరికి పంపించు ఈ పుణ్యం కట్టుకో అన్నది వెంటనే ఆయన మా ఇద్దరి అభేదతత్వం తెలుసుకున్న జగన్మాత అమ్మ నువ్వు నీ కోరిక తక్షణం తీరుస్తానని వెంటనే కైలాసానికి వెళ్ళిపోయి ఆయన దగ్గర చిత్రరథుడు అని ఒక గంధర్వుడు ఉంటాడు ఎప్పుడు ఒక విద్యాధరుడు అతన్ని పిలిచి ఈ క్షణమే వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడికి నమస్కరించి లక్ష్మీ సందేశాన్ని చెప్పు నే చెప్పానని చెప్పి లక్ష్మీదేవి దగ్గరికి ఆయన్ని పంపించడాడు వెంటనే ఈ చిత్రరథుడు అక్కడికి వెళ్ళాడు శ్రీ మహావిష్ణు పాదాలకు నమస్కరించాడు పరమేశ్వరుడు చెప్పిన వాటి ఈ క్షణమే పరిపాలిస్తాను అని శ్రీ మహావిష్ణువు ఒక మొగ గుర్రం రూపం ధరించి కురుక్షేత్రానికి వచ్చాడు అప్పటికి అక్కడ మహాతపస్సులో ఉన్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని చూడగానే ఆనందంతో పరుగు వచ్చింది ఈ గుర్రం రూపంలో ఉన్న విష్ణువు ఆడుగుర్రం రూపంలో ఉన్న అమ్మవారు అక్కడ ఆరు సంవత్సరాలు విహరించారు ఉత్తర కురుభూముల్లో ఆ ప్రాంతమంతా ఇప్పటికి కూడా చాలా పవిత్రం దాన్ని శమంత పంచకము అంటారు పూర్వం జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు ఇరవై ఒక్క పర్యాయాలు క్షత్రియ సంహారం చేసి ఆ రక్తాన్ని పెద్ద పెద్ద మడుగులు తవ్వి అందులో నింపాడు ఏను మడుగులు కావించు ఐదు మడుగులు పూర్వం పరశురాముడు ఆ ప్రాంతంలో తవ్వెట్ట ఆయన చేసిన పని ఏమిటి తెలుసా ముందు చెరువులు తవ్వించేశాడు అంటే ముందే తెలుసా ఆయనకి కసి ఆ పెద్ద పెద్ద చెరువులు తవ్వించి ఈ జనాలు పట్టుకొచ్చి పాపాత్ములందరినీ పట్ట పట్ట పట తలకాయలు నరికేసి నెత్తునందులో పోసి దాంతో నింపాడు ఐదు మడుగులు పాపాత్ములైన క్షత్రియుల యొక్క రక్తంతో నింపాడు ఆ తర్వాత అయ్యో అనవసరంగా అందరినీ మీద ఏదో ఒకటి అయితే అందరినీ చంపాని అని అనుకుని మళ్ళీ గంగాదేవిని ప్రార్థించి అమ్మా గంగా ఈ మడుగులు పరమ పవిత్రం అవ్వాలి అని అనగానే ఆకాశ గంగ అందులోకి ప్రవహించింది దాంతో ఆ ఐదు మడుగులు దివ్య గంగా జలంతో నిండి పరమ పవిత్రమైపోయాయి అందులో స్నానం చేసిన వాడికి మహాపుణ్యం వస్తుంది గుర్తుపెట్టు కురుక్షేత్రంలో ఎప్పటికి కూడా ఉన్నాయి ఆ మడుగులు చాలా అద్భుతమైన విశాలమైన సరస్సులు అన్నమాట అందులో గ్రహణం నాడు స్నానం చేసి బంగారం దానం చేసిన వాడికి ఇక తిరుగుండదు ఏ జీవితంలో నరకానికి పోవడం ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా సరే కాశీలో మరణించే యోగం వాడికి కలుగుతుంది శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి ప్రతి అమావాస్యకో లేకపోతే గ్రహణం నాడో ఎప్పుడైనా పర్వదినాల్లోనో స్నానం చేసి బంగారం దానం చేసి వచ్చేవాడు భారతంలో ఉంటుంది భాగవతంలో కూడా కృష్ణుడు అక్కడికి వెళ్ళినట్టు ఉంటుంది ప్రభాస క్షేత్రం కురుక్షేత్రం ఈ రెండు చోట్ల శ్రీకృష్ణుడు తరచుగా స్నానం చేసి లెక్కలేనంత బంగారం దానం ఇచ్చినట్టుగా ఉంటుంది అక్కడ ఇంకా చెప్పమంటారా ఎందుకు పనికిరాని వృత్తితో జీవించే ఒక ఆయన ఉండేవాట వృత్తి అని ఒక వృత్తి ఉన్నది పరమదరిద్రులైన వ్యక్తులు ఆ వృత్తితో జీవించేవారు అంటే ఏమిటో తెలుసిన ఇప్పుడు ఇక్కడ పొలాలు వేశారు మీరంతా వరి పొలాలు పంట పండాక దాన్ని ఏం చేస్తారు కోసేస్తారు ఆ కోసినప్పుడు కొన్ని ఒడ్డు గింజలు అక్కడ రాలతాయి ఆ రాలిన గింజల్ని ఏరుకుని దాన్ని ఒలిచి ఒక్కొక్క గింజ ఒలవాలి మళ్ళీ రోడ్లో వేసి దంచకూడదు తెలుసా ఆ ఒడ్డు గింజల పైన పొట్టు చేత్తో ఒలిచి ఆ బియ్యపు గింజలు తీసుకుని దాన్ని వంట చేసుకుని అన్నం తింటే దానికి ఉంచే వృత్తి అని పేరు అది ఎంత కష్టమందో ఆలోచించండి మీరు అసలు ఇప్పుడు ఆ గింజలు ఎవడ వదులుతున్నాడు లేండి పూర్వం వదిలేవారు అలా వీళ్ళ కోసం కొన్ని గింజలు ఆ గింజలు ఒక్కొక్క గింజ గింజతోపున ఏరుకోవాలంటే ఎంత కష్టం ఆ ఏరిన గింజల్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి గోరుతోటి ఆ మొగుడో పెళ్ళామో లేకపోతే విడిగా ఉంటేనో వాళ్ళది ఒలుచుకుని ఆ గింజలు ఎన్నొస్తే వాటిది వండుకొని తినేవారు గుప్పిడు గింజలు ఒక్కొక్కసారి దొరికేవిట ఆ గుప్పిడి గింజలతో భోజన చేసేవారు వాళ్ళని ఎంతటి మహానుభావులు అంటే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళేనా పదేసి పూరులు ఒక్క కొమ్ము కొమ్మి ఇంత నెయ్యోసి తినేటటువంటి ఆరోగ్యాలు వాళ్ళకి లేక కాదు కేవలము శరీరం బ్రతకడం కోసం పీడికడ అన్నం తింటే చాలు ఈ తపస్సు ద్వారా మోక్షం పొందుదాం అని వాళ్ళు అలాంటి వృత్తిని ఎన్నుకునేవారు దానికి ఉంచ వృత్తి అని పేరు మళ్ళీ దీంట్లో శిలోంచ వృత్తి అని ఇంకోటి ఉన్నది అదేమిటో తెలుసిన కొన్ని పరిగెలు కోసినప్పుడు కట్టలు ఉంటాయి కదా వాటిని మళ్ళీ కుప్ప నూర్పు దగ్గర వేసి నూరిస్తే అప్పుడు ఆ గింజలు వస్తాయి ఆ నూర్చే ముందే ఆ కోసిన కట్టలు తీసుకుని ఆ కట్టలను తెచ్చుకొచ్చి బండరాతి మీద వేసి కొట్టేవారు కొడితే ఆ గింజలు రాలేవి అప్పుడు ఆ గింజలను ఎరుగు తింటే దానికి శిలోంచ వృత్తి ఇలాంటి వృత్తులు కొన్ని వేలు ఉన్నాయి ఆ జన్మల గురించి ఆ మహానుభావుల సాధన గురించి చెబితే మీకు ఆశ్చర్యం ఉంచ వృత్తి శిలోంచ వృత్తి యాదక వృత్తి మాదక వృత్తి యాచక వృత్తి పాచక వృత్తి ఇవన్నీ ఆ రోజుల్లో నియమాలు అసలు ఇప్పుడు ఉన్నాయని కూడా అవిడికి తెలియదు ఇంకోటి చెప్తే మీకు ఇంక మరొక ఆశ్చర్యకరంగా ఉంటుంది అది తాళ ఫల రస పాక వృత్తి అంటే ఎవటో తెలుసానా ఉడతలో తాడి ఎక్కి ఉడతలు తాటిపళ్ళని పీకితే ఆ పీకినప్పుడు అందులోంచి కిందకి రాలేటటువంటి పెసర రసాన్ని చాలా జాగ్రత్తగా చేతులు పట్టుకుని చేతులు పడితే దాంతోటే బతికేవారట అసలు ఉడత ఏ తాటి చెట్టు ఎక్కుతుందో ఏ తాటిపండుని పీకుతుందో పీకితే అందులోంచి ఎంత రసం పడుతుందో ఎప్పుడు పొడుతుందో తెలియదు అది పడేదాకా చేతులలో పెట్టుకుని శివ శివ శివశివ అనుకోవాలి అది చేతులు అదృష్ట చేతు పడితే దాన్ని నాకి దాంతో బతకాలట అలాంటి వృత్తిని ఎప్పుడో ఒకప్పుడు కొంతమందికి ఇవ్వాలనుంది నాకు చాలా కాలం నుంచి సాధకుల్ని కొందరిని బాగు చేయడానికి వృత్తి ఇచ్చామా ఇక మళ్ళీ జీవితంలో ఏ గురువు దగ్గరికి వెళ్ళరు వాళ్ళు అంటే అంత కష్టమైన వృత్తులను అవలంబించారండి వాళ్ళు ఎండిపోయిన మామిడి టెంకలు తెచ్చుకొని ఆ మామిడి టెంకల్లో పైన ఉండే పీచుని పీకి ఆ పీచుని బాగా మెత్తగా ఉడగబెట్టుకుని తిని తర్వాత నారాయణ జపం చేసినటువంటి పరమభక్తులు కొందరున్నారు ప్రహ్లాదుడి దగ్గర కొంతమంది అలాంటి వాళ్ళు చేరారు కాబట్టి ఇలాంటి విచిత్రమైన వృత్తులతో విచిత్ర నియమాలతో బ్రతికే ఎంతోమంది మహానుభావులు ఇప్పటికీ హిమాలయాల్లో ఉండి మనల్ని రక్షిస్తున్నారన్నమాట వృత్తితో జీవించే ఒక ఆయన ఒక పర్వదినన్నాడు కురుక్షేత్రంలో గ్రహణ స్నానం చేసి బంగారం దానం చెయ్యాలి అనుకున్నాడు ఆయనకి బంగారం అలా వస్తుంది ఆయన బ్రతికేది వృత్తి కనీసం నెలకింత పెన్షన్ కూడా రానివాడే అప్పుడైనా లక్ష్మీదేవిని ప్రార్థించాడు లక్ష్మీదేవి కురుక్షేత్రంలో ఆయనకి ప్రత్యక్షమై నీకేం కావాలంది అమ్మా ఎంత దరిద్రుడైనా జీవితంలో ఒక్కసారైనా బంగారం దానం చేయాలని శాస్త్రం అందులో కురుక్షేత్రంలో గ్రహణం నాడు దానం చేయాలని నా కోరికగా ఉంది నేను ఉంచు వృత్తితో బతుకుతాను కాబట్టి కురుక్షేత్రంలో ఉంచు వృత్తితో బతికే నాగోటివాడికి కూడా దానం చేసే శక్తి ప్రసాదించు అన్నాడు ఆవిడ వెంటనే తన చేతుకున్న ఒక బంగారపు గాజు తీసి ఇచ్చింది అమ్మవారు లక్ష్మీదేవి గాజు అది ఎంత విలువైందో ఆలోచించండి వెంటనే ఆ గాజు పుచ్చుకుని కత్తుకుని ఆయన అటుగా వస్తున్నటువంటి జమదగ్గిని మహర్షి కాళ్ళు కడిగి ఆయనకి దానం చేశాడు ఆయన అదృష్టవశాత్తు వస్తేతో జమదగ్గిరి దొరికాడు ఆయనకి దానం చేశాడు ఇక్కడ ఇంకా గొప్పతనం ఏమిటంటే అసలు వాడు దరిద్రుడు అతి కష్టం మీద లక్ష్మీదేవి కనపడితే ఎంత చేసి ఆయన అడిగింది ఒక్క గాజు ఆ ఒక్క గాజుకు పోయి తన కోసమా లక్ష్మీదేవిని అడిగితే వైకుంఠం ఇస్తుంది నాకు వైకుంఠం కావాలని అడగలేదండి కురుక్షేత్రంలో దానం చేసే భాగ్యం అని అడిగాడు మీరు ఈ కథను కొంచెం లోతుగా వినాలి సాక్షాత్తు ఆది లక్ష్మీదేవి అతని ప్రార్థనకి ప్రత్యక్షమైతే అమ్మా నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళంటే తీసుకెళ్ళలేదా కానీ గ్రహణం నాడు కురుక్షేత్రంలో దానం చేసే శక్తిని ఇమ్మని అడిగాడు ఆయన అంటే ఏ స్వార్థము లేని మహాత్ములు అనవాటి వాడు ఆవిడ వెంటనే ఒక గాజు ఇచ్చింది ఆవిడిచ్చిన గాజు ఇలా నేలకి చాస్తే అందులో ఎంత కావాలంటే అంత బంగారం వస్తుంది లక్ష్మీదేవి చేతుకున్న కంకణం మామూలు కంకణం కాదు ఆ కంకణం చేత్తో పుచ్చుకుని కురిపించు బంగారం అంటే కోట్లు కోట్లు కాసులు కురిపిస్తుంది అటువంటి కంకణాన్ని జమదగ్ని మహర్షి కాళ్ళు కడిగి కురుక్షేత్రంలో గ్రహణ నాడు దానమిచ్చాడు వెంటనే పంచభూతాలు ఆయన మీద పుష్పవర్షం కురిపించాయి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద ఎక్కించుకుని ఆ ఉంచవృత్తితో బతికే వ్యక్తిని వైకుంఠానికి పట్టుకుపోయాడు ఆయనే ఇవాళ శ్రీ మహావిష్ణువుకి పక్కన ఉండే పార్షదులలో ఒకడు సునందుడు అంటారు సునందుడు నందుడు పుణ్యశీరుడు సుశీరుడు వీళ్ళంతా ఆయన దగ్గర ఉండే పార్షదులు అందులో సునందుడు అనేవాడు పూర్వజమలో ఒక ఉంచవృత్తితో జీవించినవాడు కాబట్టే జ్ఞానులు ఎప్పుడూ కూడా తమకేమీ లేకపోయినా కొంతమంది నేను చూశాను అలాగ సొంత ఇల్లు లేదు కానీ తమ ధనాన్ని పురాణాలకు వెచ్చించారు వాళ్ళ ఇంట్లో పచ్చని మెతుకులు తింటారు కానీ ఇంటికి వచ్చిన వాడికి పంచభక్ష్య పర్వాణాలు పెట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళు రోజు అరిటాకులోనూ ఒక పెత్సాకులోనూ అన్నం తింటారు కానీ పురాణం చెప్పేవాళ్ళకి వెండి కంచాలు బహుకరిస్తారు వాళ్ళు వాళ్ళు కట్టుకునేవి పాసిపోయిన పాతకాలపు వస్త్రాలు వాళ్ళకేం పట్టు వస్త్రాలు లక్కర్లా ఓ మొత్త గుట్ట కట్టుకుంటారు కానీ మాబోటి వాళ్ళు ఎవరైనా వస్తే కట్టుకోండి అని ఇలాంటి మంచి మంచి పంచలు ఇస్తారు ఇటువంటి మహాత్ములు యుగ యుగాలుగా ఎప్పుడూ ఉన్నారు వాచ్యం చేయకుండానే ఈపాటికే మీకు అర్థమైంది ఎవరి గురించి నేను ఇంత బాగా చెప్పాను ఎందుకంటే సృష్టిలో అలాంటి ఉత్తములు ఉన్నారు ఆ ఇవ్వడం వల్ల ఇప్పుడు బంగారం ధరించడం వల్ల లేకపోతే బంగారం ధరించకపోవటం వల్ల ఈ శరీరానికి కొత్తగా వచ్చే లాభము లేదు నష్టము లేదు కానీ ఇతరులకు ఇవ్వాలనే ఆ ఊహ ఆ వాసన పరమ పవిత్రమైనది త్యాగాయ సంభృతార్థానం రఘువంశపు మహారాజులు డబ్బెందుకు సంపాదించారు అంటే ఇతరులకు ఇవ్వడం కోసం త్యాగం కోసమే దానిని సంపాదించేవారట తాము అనుభవించడానికి కాదన్నమాట అంతటి దివ్యక్షేత్రం కురుక్షేత్రం అంటే అక్కడ ఏదో ఒక రకంగా బిచ్చుకుడు కూడా దానం చేస్తాడు ఆ స్థలంలో ఏకధాటిగా లక్ష్మీనారాయణులు గుర్రం రూపాలలో తిరిగారు ఆ మడుగులు సాక్షాత్తు పరశురాముడు ఏర్పాటు చేసిన మడుగుల్ని ఇంకా పవిత్రం చేశారు గుర్రం రూపంలో ఉన్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు వల్ల గర్భం ధరించింది ఒక కుర్రానికి కన్నది గుర్రమునకు గుర్రమునకు పుట్టాడుగా కుర్రాడు హయము హయము అందుకని ఆయన హై హైహయ్యుడు అని పేరు వచ్చింది అనమాట హయమునకు హయమునకు పుట్టాడు కనుక హైహయ్యుడు వెంటనే లక్ష్మీదేవికి అసలు రూపం వచ్చేసింది విష్ణువు కూడా గుర్రపు రూపం విడిచిపెట్టాడు అప్పుడు లక్ష్మీదేవి అంది ఏమండి మీకు ఒక వారసుడు పుట్టాడండి నా వల్ల వీడిని వైకుంఠానికి పట్టుకుపోదామా అది వైకుంఠంలో వారసులు ఉండకూడదు వైకుంఠంలో మనం తప్ప ఎవరో పరమాత్మ పరంజ్యోతి స్వరూపాలు తప్పి ఈ వ్యామోహాలు అక్కడ ఉండవు నా కొడుకి నా కొడుకని ఫేస్బుక్లోనూ ఫోనుల్లోనూ కొడుకుని పెళ్ళాన్ని పెట్టుకుని ఫోటోలు తీయించుకోవడం మానవుల యొక్క ప్రేమ మాయదంతా ఆ మాయ మరకొద్దు ఈ కుర్రాన్ని ఇక్కడే వదిలేయి అన్నాడు ఈయన ఇక్కడున్న ఈ వ్యామోహాలు ఉంటాయి ఆయన అన్నిటికీ అతీతుడు అమ్మవారికి కూడా భూమి మీద ఉండబట్టి ఆ వ్యామోహం అనిపించిందిట పైకి పెడితే మళ్ళీ ఆ వ్యామోహం ఉండదు ఈ భూమి యొక్క లక్షణం ఏమిటో తెలిసినా ఇక్కడ ఉన్నంత వరకు ఇది నాది అనే వ్యామోహం ఉంటుంది ఒక్కసారి శరీరం విడిచిపెట్టాక ఇంకా ఏ వ్యామోహము లేదు ఈ పొలాలు ఇక్కడే విడిచిపెడతారు స్థలాలు ఇక్కడే విడిచిపెడతారు మైకులు ఇక్కడే విడిచిపెడతారు దండలు గొలుసులు పులుసులు అన్నీ ఇక్కడే విడిచిపెడతారు ఏమీ సంబంధం లేకుండా ఎవడదానోటి వెళ్ళిపోతాడు కర్మానుగోగచ్చతి జీవ ఏకహ అప్పుడు ఇంకా అయ్యి బాబాయ్ నేను ఇంత డబ్బులు ఎలా ఇస్తానండి అనే మాట ఉండదు అసలు డబ్బు ఎక్కడుంది వీడికి అన్నీ పోతాయి అన్నమాట ఈ భవబంధాలు ప్రాణం పోయే ముందు కూడా పోదండి ఆ వ్యామోహం గురువుగారండీ పది ఎకరాలు సుక్షేత్రం సంపాదించానండి నేను గంగానదీ తీరంలో చచ్చేటప్పుడు అందులో ఒక్కెకరమైనా నాతో పాటు స్వర్గానికి పట్టుకెళ్ళడానికి ఏమైనా మంత్రం ఉంటే చెప్పండి అని అడిగిందండి ఒక ఆవిడ నేను అబద్ధం అడ్డంలో రవ్వంత కూడా ఒక్క ఒక్కెకరమైన అంతా పట్టుకుపోలేను తొమ్మిది ఎకరాలు మా అబ్బాయి కట్టేబెట్టి ఎకరం పైకి పట్టుకుపోయి ఎక్కడ కూడా వ్యవసాయం చేసుకోనుందండి ఒక్క కొరికే తెరలేదండి ఆ ఎకరం దానికి ఏమైనా మంత్రం ఉందా అంటే నేను నవ్వి ఆ మంత్రం నాకే తెలిస్తే నీకెందుకు దూ నేనే జపం చేసుకునేవాడిని ఇదంతా నేను పట్టుకుపోయేవాడిని పైకి వెర్రిదానా ఇక్కడ మన శరీరము కూడా మనతో రాదు ఈ లాల్చీ కట్టినా బాల్చీ తన్నప్పుడు ఈ లాల్చీ మనతో రాదు మన శరీరము రాదు మన మనస్సు రాదు ఏమీ రాదు జీవుడు అక్కడే వెళ్ళిపోతాడు అది తెలుసుకోలేక అజ్ఞానంలో ధనం అవసరం లేదని కానీ లేకపోతే ఇంకోటి అవసరం లేదు కానీ మనకి వేదాంతం చెప్పలా కానీ అదే లోకంగా బ్రతకకరా అని మాత్రమే చెబుతుంది ఇక్కడ ఇవన్నీ ఉంటేనే సత్కార్యాలు చేస్తావు కానీ ఇదే లోకముగా బ్రతుకుతూ ఆ వ్యామోహంలో పడి ఎన్నాటికీ విముక్తి గురించి ఆలోచించక నశించిపోతావేమోరా ఎప్పటికీ ఇవి నీతో రావు అని ఒక స్పష్టమైన విషయాన్ని లోకం చెబుతున్నది అందుకే లక్ష్మీదేవి ఈ అబ్బాయిని మనతో పట్టుకుపోదామంటే మనతో పట్టుకెళ్ళే అవకాశం లేదు నేను ఈ పిల్లవాడిని కనడం వెనకాతు ఒక అంతరార్థం ఉన్నది ఈ కుర్రవాడు భవిష్యత్తులో లోకానికో సందేశం ఇస్తాడు నేను దత్తాత్రేయుడు అనే పేరుతో అవతారం ఎత్తాను ఆ అవతారంలో నాకు శిష్యుణ్ణి ఈ కుర్రవాడు భవిష్యత్తులో అందిస్తాడు యయాతి అని ఒక మహారాజు ఉన్నాడు ఆ యయాతి మహారాజు గారికి యదువు తొరవసుడు పూరువు ఔరువు అని నలుగురు కొడుకులు ఉన్నారు అందులో తుర్వసుడు అనేవాడికి ఏయాతి వల్ల శాపం వల్ల సంతానం లేకుండా పోయింది ఆ తుర్వసుడు నాకు పరమభక్తుడు వాడు రోజు రాత్రిపూట ఓం నమో నారాయణ అని అష్టాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాడు వాడు ఒక రోజున నన్ను ఆర్తితో పిలిచి నారాయణ నా తండ్రి శాపం వల్ల నాకు భార్య వల్ల సంతానం కలిగే యోగం లేదు నీవు స్వయంగా ఒక బిడ్డను నాకు ఇస్తేనే పెంచుకుంటానన్నాడు నేను తథాస్తు అన్నాను దానికోసం ఇంత నాటకం ఆడవలసి వచ్చింది ఇప్పుడు ఈ పిల్లవాడిని ఆ కుర్రాడి కోసం అట్టే పెట్టాను వాడే పెంచుకుంటాడు మనం వెళ్ళిపోదాం అన్నాడు మరి మనందరం వెళ్ళిపోతే ఇది అడవి కదండి అసలే కురుక్షేత్ర ప్రాంగణం అంత భయంకర కేకారణ్యం క్రూర మృగాలు వస్తాయి కదా అంటే లక్ష్మీ లక్ష్మీపుత్రుణ్ణి కూడా సింహాలు పుల్లు ఏమైనా చేస్తాయా ఎంత బేలవైపోయా మారు మాట్లాడకుండా వేయికి అన్నాడు పిల్లలంటే అంత ప్రేమ ఉంటుంది అమ్మవారికి అయినా సరే అని లోకానికి చెప్పడానికి ఆవిడ అలాంటిది కానీ లేకపోతే ఆవిడకి తెలియదు అమ్మవారి చూపు వల్ల ఆ పిల్లాడికి ఏమైనా వస్తుందా వాళ్ళిద్దరూ పైకి వెళ్ళిపోగానే తుర్వసు మహారాజు గారికి విష్ణు కల్లో చెప్పాడు వెంటనే తుర్వసుడు అక్కడికి వచ్చి ఈ పిల్లవాడిని పెట్టుకెళ్ళి హయమునకు హయమునకు పుట్టిన ఈ కుర్రాడు హైహయుడు అని పేరుతో పిలిచాడు ఈ హైహయుడు మహావీరుడు తండ్రి ద్వారా రకరకాల విద్యలు నేర్చుకున్నాడు ధనుర్విద్య వేద విద్య అన్నీ నేర్చుకున్నాడు వేదం ఒక చేత ధనుర్వేదం ఒక చేత చతుషష్ఠి కళలు నేర్చుకున్నాడు అందుకని ఇతన్ని చూచి మెచ్చుకుని అందరూ కూడా ముఖాముఖి యుద్ధానికి రమ్మని పిలిచారు ఇతనితో ఎవరైనా ఒంటరిగా పోరాడారా తుక్కు కింద అయిపోయేవారట ఇలా ఒంటరిగా పోరాడలేకపోతున్నాం అందరం కలిసి యుద్ధం చేద్దామని భూమండలంలో ఉండే రాజులంతా ఈ కుర్రవాడికి పదహారేళ్ళు రాగానే మొత్తం ఎక్కడెక్కడి నుంచి ఉన్నటువంటి తమ తమ సైన్యాలన్నింటినీ పోగేసుకొచ్చి యుద్ధానికి వచ్చారు అంతమందిని ఒక్కడే ఎదిరించాడు మామూలు యుద్ధం కాదట ఘోర యుద్ధం తుక్కు కింద కొట్టేశాడు ఆయన అప్పుడు అంతా కలిసి నీకంటే ఈ సృష్టిలో మహావీరుడు మరొకడు లేడు ఈరోజు నుంచి నీవు ఏకవీరుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతా ఉన్నారు వాడు ఏకవీరుడయ్యాడు ఇతడు శ్రీమన్నారాయణ పుత్రుడు కనుక నిరంతరం నారాయణ స్మరణ చేసేవాడు ఒక రోజున శ్రీమన్నారాయణుడు ఇతని కల్లో కనపడి ఈ పూట నువ్వు నర్మదా నదీ తీరానికి వెళ్ళు అన్నాడు వెంటనే ఈయన గుర్రమెక్కి నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు అక్కడ తమాషా జరిగింది ఒక పరమసుందరీమణి కళ్ళు చీటికి మటికిలా తుడుచుకోవటం మళ్ళీ అంతలోనే భోరుమని ఏడవడం ఏడవగానే కన్నీళ్ళు వస్తున్నాయిగా ఆ నీళ్లు మళ్ళీ తుడుచుకోవడం ఇలా ఏడుస్తూనే ఉంది ఆవిడ కళ్ళల్లో నుంచి నీటి బొట్టు నేల మీదకి పడగానే అదొక తామర పువ్వు అయిపోవడం మొదలెట్టింది వెంటనే ఈయన ఆశ్చర్యపోయి మా నాన్నగారు ఏదో కారణం చేతి ఇక్కడికి పంపాడు ఈమె ఏడుస్తోంది కళ్ళు తుడుచుకుంటోంది ఆ ఏడ్చినప్పుడు కన్నీళ్లు కింద పడగానే అందులోంచి తామర పువ్వులు వస్తున్నాయి ఒక్కొక్క నీటి బొట్టు ఒక్కొక్క పుష్పం అవుతోంది బాష్పం పుష్పం అవుతోందంటే ఈవిడెవరో కారణ కా కాశిత్వం కళ్యాణి నీవెవరవి కళ్యాణి అని అడిగాడు అప్పుడవిడకి కన్నీళ్ళు తుడుచుకుని సందేహం లేదు నువ్వు ఏకవీరుడివేనా అంది అసలు నేను ఎవరువైనా నువ్వు నిన్ను నేను అడిగితే నువ్వెవరువేన అడగగానే నా పేరు కూడా అడగకుండానే నువ్వే ఏకవీరుడివా అని ఎలా తెలుసుకోగలిగావంటే నాకు తెలుసయ్యా నన్ను ఈ సృష్టిలో చూడగలిగేవాడు ఒక్కడే ఏకవీరుడనేవాడే నువ్వు నన్ను చూసి పలకరించావు పలకరించావంటే అంటే నేను కనబడితేనేగా కాబట్టి నువ్వే ఏకవీరుడివా అంటే అవును అసలు నా గురించి నీకు ఎలా తెలుసు అంటే నాకు పెద్ద చరిత్ర ఉంది ఈ నర్మదా నదీ తీరంలో పూర్వం ఒక యశోవంతుడు ఒక రాజుగారు పరిపాలన చేసేవాడు ఆయన అమ్మవారికి పరమభక్తుడు నిత్యం జగన్మాతని పూజించేవాడు ఖడ్గమాలా స్తోత్రం అంటే అమ్మవారికి చాలా ఇష్టం దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుతూ తామర పువ్వులతో పూజ చేయగా రోజున అమ్మవారు నీకేం వరం కావాలో కోరుకోమంటే సత్సంతానం కావాలి తల్లి అది కూడా మామూలు సంతానం కాదు నీవే నీ అంశతో నాకు కూతురు వైపుడితే నిన్ను సేవిస్తాను అని కోరాడు నేను పుట్టడం కుదరదు నా అంశతో నా కళతో నీకు ఒక కూతురు పుడుతుంది పో అన్నది అమ్మవారు అదిగో ఆ మహారాజు గారికి అమ్మవారు ఇచ్చిన వరం వల్ల ఒక సౌందర్యమణి పుట్టింది ఆవిడెప్పుడు అప్పుడే వికసించిన తామర పువ్వు రంగులో ఉండేది ఎర్ర తామర పువ్వు ఆమెకి రాజుగారు ఏకావళి అని పేరు పెట్టాడు అమ్మాయి ఏం చెబితే అది చేసేవాడు పరమప్రీతి ఆ కూతురు అంటే అసలు సహజంగా తండ్రికి కూతురు మీద ఎక్కువ ప్రేమ తల్లికేమో కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అని అందులో చెప్పారండి నేను చెప్పలేదు మా రాజుగారికి ఆ కూతురు అంటే ప్రాణం ఆమెని కంటికి రెప్పలా చూసుకోవడానికి ఆరు వేల మంది యోధులు ఎప్పుడూ ఉండేవారు ఆమె ఎక్కడికి ఎడితే అక్కడికి కూడా ఈ భటులు కూడా వెళ్ళేవారు ఒక రోజున తండ్రి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఈ నదీ తీరానికి వచ్చింది మా చెలి నేను ఆమెకి స్నేహితురాలని నా పేరు యశోవతి మా చెలికెత్తకి నేనంటే ప్రాణం ఎప్పుడు ఎక్కడికెళ్ళినా యశోవతి యశోవతి అని నేను నన్ను పిలుస్తూనే ఉంటుంది నేను కూడా వస్తూ ఉంటాను నేను కూడా అమ్మవారి భక్తురాల్ని చాలా కాలం క్రితం ఒక సంవత్సరం క్రితం మేము ఈ నదీ తీరానికి వచ్చాం ఆ సమయంలో కాలకేతుడిని పేరు కలిగిన ఒక భయంకర రాక్షసుడు ఇక్కడికి వచ్చాడు వాడు మహావీరుడు వాడిక్కడికి వచ్చి భటులందరినీ చంపేసి ఆరు వేల మంది భటుల్ని శ్రవణాశనం చేసి మా చెలికెత్తెన ఎత్తుకుపోయి తన భవనంలో బంధించాడు ఈ నర్మదా నదికి అవతల వైపు ఉన్న కొండ మీద అమరకంటకం అనే పర్వతం మీద వాడి నగరం ఉన్నది నా చెలికెత్తిని బంధించి ఆమె నన్ను పదే పదే యశోవతిని పిలుస్తోంది కనుక నన్ను కూడా తీసుకెళ్ళి ఆమె దగ్గరే పెట్టి ఒకరోజు నన్ను పిలిచి యశోవతి నీకు నీ అంటే ఇష్టం ఆమెకు కూడా నీవంటే ప్రాణం అందుకే నేను నిన్ను కోరి కోరిక కోరుతున్నాను నీ చెలికెత్తెని నాకు ఇచ్చి పెళ్లి చేసామనుకో శాశ్వతంగా నా రాజ్యంలో సగభాగం నీకు ఇస్తాను నీవు ఏం కోరితే చేస్తాను నువ్వు కోరుకున్న భర్తను నీకు ఇస్తాను నీ చెలి ఏకావళి మనస్సు మార్చు అన్నాడు నేను అని చెప్పి వాడికి తెలియకుండా నా చెలికెత్త దగ్గరికి వెళ్ళి వాడి గురించి ఏం భయపడకమ్మాయి నేను నేను ఈ సంగతి చూసుకుంటానని ఏదని